ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలంలో సుంకిరెడ్డిపాలెం రామన్నపాలెం మధ్య ఉన్న పెద్ద చెరువు దగ్గరకు పొన్నలూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ పర్యటించారు. ఈ చెరువు కట్టతెగిపోయి 3 సంవత్సరాలు అవుతుందన్నారు. ఎవరూ దీని గురించి పట్టించుకున్న పాపన పోలేదన్నారు ఆయన. ఈ చెరువు కట్టను తిరిగి నిర్మించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు షేక్ ఖాజావలి, సుబ్రహ్మణ్యం నాయుడు, శ్రీను, వేణు, షేక్ ఖాజావలి, కోటి, మనోజ్, మధు పాల్గొన్నారు. ఈరోజు మనం పొన్నలూరు మండలంలో రావణపాలి మరియు సుంగిరెడ్డిపాలెం పరిధిలో ఉన్నటువంటి పెద్ద చెరువు దగ్గర ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన 2 నెలలకే ఈ పెద్ద చెరువు కట్టదిగిపోవడం జరిగింది. దాదాపు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 10 గ్రామాలు ఈ పెద్ద చెరువు మీద ఆధారపడి ఉన్నాయి. 1500 ఎకరాలు, దాదాపు 1000 కుటుంబాలు రైతులు ఈ చెరువు మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇటీవల కాలంలో మన పెరిగిపాలెంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా ఈ పెద్ద చెరువే. ఎందుకంటే అధిక వర్షాలు పడటం వల్ల ఈ పెద్ద చెరువు కట్టదిగిపోయింది. తర్వాత 3 సంవత్సరాల నుంచి రైతులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, అధికారులకి, నాయకులకి ఎంత చెప్పినా కానీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారం ఉందన్న గర్వంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, రైతులను పట్టించుకోవట్లేదు. ఈ నాయకులకి రైతుల మీద శ్రద్ధ లేదు, కార్పొరేటర్ల మీద ఉన్నంత శ్రద్ధ రైతుల మీద లేదు. మాధవ సంఖ్య గారిని నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ప్రతి మీటింగ్లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 కోట్లు ఇచ్చాడు, సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఇంత చిన్న కట్టనే మీరు పోడ్చలేని వాళ్ళు సంగమేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా నిర్మిస్తారు? మీరు ఇక్కడ చిన్న కట్టనే మీరు నిర్మించలేని వాళ్ళు అంత పెద్ద సంగమేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా నిర్మిస్తారు? మీ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం మాత్రమే, చేతల ప్రభుత్వం కాదు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 కోట్లు ఇచ్చారు, సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం అంటున్నారు. ఏ అండి 5 కోట్లు మీ జేబులో ఉన్నాయా, లేక మీ కారులో పట్టలేదా, మీ అకౌంట్లో నుంచి రావట్లేదా, మీ జేబుల నుంచి బయటకు రావట్లేదా? ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మీరు? మేము జనసేన పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, జనసేన